హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అలాగే ఈ రోజు జరుగుతున్న టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు, అలాగే ఎవరు డైరెక్ట్ గా నెక్స్ట్ వీక్ కి నామినేట్ అవుతున్నారు అనేది కూడా చూద్దాం. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన గ్లో ద్వారా ఎవరు సేవ్ అయ్యారో కూడా చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే నిన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న ఇనాయ ఓటింగ్ ఒక్కసారిగా పెరగడంతో తనైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ అన్ని చూసినట్లయితే ఈ రోజు డేంజర్ జోన్ లో మరీనా రోహిత్ తో పాటు వాసంతి, శ్రీ సత్య, రాజ్ ఈ ముగ్గురు కూడా ఉన్నారు. సో ఈ వీక్ నామినేషన్స్ నుంచి రాజ్ సేవ్ అయ్యాడు అని చెప్పే వార్తలైతే సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నాయి. అయితే ఒకవేళ తనకి గ్లో దొరికినా కానీ తను ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే ఈ వీక్ ఓడిపోయిన టీం నుంచి ఒకరు డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ నామినేషన్కి వెళ్తారు, కాబట్టి ఈ సేవ్ అనేది కూడా నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. సో ఇనాయ టీము, సత్య టీము ఈ రెండు టీమ్స్లో గెలిచింది ఇనాయ టీం, కాబట్టి శ్రీ సత్య టీం నుంచి ఒకరు డైరెక్ట్గా నెక్స్ట్ వీక్కి నామినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు నామినేట్ టైర్ అనేది రేపటి వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి ఇనాయ కూడా సేవ్ అవ్వడం జరిగింది, కాబట్టి రాజ్ కూడా సేవ్ అయ్యాడంటే మాత్రం ఖచ్చితంగా కపుల్స్లో నుంచి ఒకరు వెళ్ళిపోవడం ఖాయం. అయితే డేంజర్ జోన్లో శ్రీ సత్య, వాసంతి కూడా ఉన్నారు, కాబట్టి రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.